हेलो फ्रेंड्स, वेलकम टू नूरजहांस किचन। ई रोजु नेनु हैदराबादी स्पेशल निजाम स्टाइल तवा फिश फ्राई चेस्तुन्नानु। चूस्तुन्नारु कदा एंतो डिलीशियस गा कनबडुतुंदी। इंदुलो कलिपे मसालाल वल्ल बागा टेस्टीगा उंटुंदी ई फिश फ्राई। सो लेट चेयकुंडा मीरु कूडा ई तयारी विधानान्नि चूसी ट्रई चेसी एला उंदो कमेंट सेक्षन लो चेप्पेसेयंडी। ముందుగా హాఫ్ కేజీ ఫిషెస్ని ఇలా బాగా నీట్గా కడిగేసి ప్యాన్ గాలికి ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోవాలి। తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్స్ వేయించుకున్న ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక ఇలాచి, కొన్ని మిరియాలు, ఒక స్పూన్ షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర, రెండు లవంగాలు, ఒక స్పూన్ కారం। కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా। తర్వాత సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అర చెక్క నిమ్మరసం వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి। తర్వాత బౌల్లో వేసుకున్నాక ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ మైదా వేసుకోవాలి, లేదంటే బియ్యపిండి అయినా కలుపుకోవచ్చు। తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఆ పేస్ట్ ని చేప ముక్కలకి బాగా పట్టించాలి। చూస్తున్నారు కదా, ఒక్క ముక్క తీసుకొని ఇలా బాగా అప్లై చేసుకోవాలి। బాగా అప్లై చేసుకున్నాక ఫ్రిజ్ లో 1 అవర్ పెట్టేసేయాలి దీనిని। 1 అవర్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు బాగా మ్యారినేట్ అయిన ఫిష్ పీసెస్ ని వేసుకోవాలి। ఓన్లీ 3 పీసెస్ మాత్రమే వేసాను, ఎక్కువగా వేస్తే ఒకదానికొకటి అతుక్కుని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది। స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసి 20 నుంచి 30 మినిట్స్ వరకు వేయించుకోవాలి। ఇవి టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి। ఈ ఫిష్ పీసెస్ ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు। ఇవి బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా, వీటిపైన కొత్తిమీర చల్లుకోవాలి। ఇవి ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మిగతా పీసెస్ ని వేయించుకోవాలి। పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి కదా। ఫైనల్లీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి। పీసెస్ పైన మసాలా ఉంది కదా, అది రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఎంతో డిలీషియస్ అయిన హైదరాబాదీ నిజాం స్టైల్ తవా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి। మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను। అంతవరకు బై।